ఒక రాజు ప్రయాణమే వెళ్తున్నాడు అలా వెళ్తూ 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 చూస్తున్నాడు ఆ రాజుగారు వస్తున్నారు కోరికలు కోరాలని ఆ గ్రా ఆయా గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేస్తున్నారు దండాలు పెడుతున్నారు అందరూ అయ్యా నీవు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి రాజాది రాజు నీవు చేసే పరిపాలన చాలా గొప్పది ఇంత గొప్ప పరిపాలన ఎవరు చేయలేదు ఇంతవరకు అని అందరూ నమస్కారం చేస్తున్నారు ప్రతి ఒక్కడు ఒక గుడిసే ఆ గుడిసె ముందు ఒక చిన్న రైతు అరుగు మీద అలికి ముగ్గులు పెట్టిండు అలికి నిండిన ఈ అరుగ మేలు నాకు ఈ అలికి ముగ్గులు పెట్టి పవిత్రవంతంగా ఉండే ఈ అరుగే చాలు నాకు అనుకొని అక్కడ కూర్చున్నాడు వాడి భార్య చిన్న కొడుకు ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు రాజుగారి రథం బంగారు రథం పోతుంది దాని వెనుక ప్రజలు భటులు వేరే వాళ్ళు సామంతరాజులు అధికారులు మంత్రులు అందరూ పరిగెడుతున్నారు బానిసల వలె బానిసల వరే పరిగెడుతున్నారు కోరికలు వాళ్ళని పెనవేసుకున్న కోరికల చేత పరిగెడుతున్నారు కోరికలు పరిగెడు పరిగెత్తిస్తున్నాయి వాళ్ళను ఆత్మనిబ్రాన్ని కోల్పోయి పరిగెత్తుతున్నారు పెనవేసిన దుర్వాసి చేత ఆశాసాపరం దుఃఖం నిరాశాపరమం సుఖం పరిగెడుతున్నారు ఆయన అర్థం వచ్చి అక్కడ ఆగింది ముందట మీరు తొలకాయ పైకెత్తడం లేదు చూడడం లేదు వాళ్ళ భార్యతోటి కొరకుతోటి ముచ్చట్లాడుకుంటూ ఆ గుడిసెలో గుడిసె ముందు ఉన్న అరుగు మీద కూర్చు రాజుగారు ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం కావాల కోరిక పోయా నాకేం కోరికలే వెళ్ళమన్నాడు ఉన్నదానితో సంతృప్తి చెందువాడ ఉన్నదానితో సంతృప్తి చెందువాడ లేని దానికి లేశంబు క్లేశముందా దాన్ని ఆశించను ఉన్నదానితోటే పడతాను నేను అలికి మృగ్గుల నిండిన ఈ అరుగే మేలు అని చెప్పాడు ఉదాత్త స్వభావం లేకపోతే అందుకొరికే అకృత్వ పరసంతాపం అగత్వా కల మందిరం కలు లాంటి దుర్మార్గుడు నీచుడు రాక్షస స్వభావం కలిగినటువంటి వాడు భక్తికి భగవద్భక్తి ఉండవచ్చు అది నిస్వార్థపూరితమై ఉన్నప్పుడు మాత్రమే అది భగవద్భక్తి ఫలిస్తుంది నిస్వార్థపూరితమైనటువంటి భగవద్భక్తి మాత్రమే ఫలిస్తుంది వికసిస్తుంది పుష్పిస్తుంది ఫలిస్తుంది అసహజములైనటువంటి కానీ సహజములైనటువంటి కానీ కోరికలు నిండినప్పుడు భగవద్భక్తి శోభించదు మనం ఏ వ్రతాలు చేసినా ఆచరించిన ఫలితం శూన్యం కాబట్టి ఇక్కడ యోగ సాధకుడు యోగ కుటులోనికి ప్రవేశించేవాడు ఉన్మని దిశలో మనోన్మని దిశలో ఉండాలి నిరాతంకం నిష్కళంకం నిశ్శబ్దం శూన్యం మన లోపలనే సైలెన్స్ ఉండాలి మన లోపల సైలెన్స్ ఉండాలి సైలెన్స్ ఉన్నప్పుడే మన లోపల ఉండే అనాహత చక్రం నుండి వచ్చేటువంటి ఓంకార నాదాన్ని మనం వినగలుగుతాం మన లోపల సైలెన్స్ లేక మనల్ని మనం ఎలా చదువుకోగలుగుతాం డీప్ సైలెన్స్ ఉండాలి మూర్తి భవించిన పరేంగిత జ్ఞానమూర్తులమై ఉండాలి ఆత్మజ్యోతిని జ్ఞానజ్యోతి ద్వారా దర్శించుకోవాలి అప్పుడు జీవుడు సంతృప్తి చెందుతాడు ఫలాలేదు నేను ఈ శరీరంలో మళ్ళీ జన్మ రాకుండా నాకు ఈ జన్మ లోపల విముక్తి లభిస్తుంది అని అనుకుంటా పదే పదే కోరికలు కోరి పదే పదే కోరికలు కోరి ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక కోరి దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ఇట్ దానికి ఎండ్ లేదు ఎవరి వారు సపరేట్ నేను నీకు మోక్షాన్ని ఇస్తాను ఎలా ఇస్తాను నేను హోయాం నచ్చే మోక్ష మార్గాన్ని చూపి ఎలా చూపిస్తానయ్యా మోక్ష మార్గాన్ని నేను నాకు కటాక్షం కావాలి మీకు కటాక్షం కావాలి నేను భగవత్ కటాక్షం నేను బ్రతకలేను చనిపోయినా సరే ఇప్పుడే పోయినా సరే కానీ మళ్ళీ జన్మ రాకుండా ఉంటే చాలు ఆయన భగవంతుని గురించి నేను వెయిట్ చేస్తున్నాను వాడి యొక్క ఆజ్ఞ గురించి నేను ఎలా మోక్షాన్ని ప్రసాదిస్తాను నేను ఎవరు హూయా నన్ను నేను చదవలేదు నన్ను నేను తెలుసుకోలేదు నాకే దారి దారి తెలవాలంటే ఈ రోడ్డు మీద కరీంనగర్ వెళ్ళడం లేదా జగిసాలకు పోవడం లేదా ఢిల్లీకి వెళ్ళడం విజయవాడ వెళ్ళడం కౌశాంబికి వెళ్ళడం ఎక్కడికో వెళ్ళడం కాదు రోడ్డు మీద మన యొక్క రోడ్డు చక్కగా మన యొక్క గమ్యం యోగ మార్గంలో సాక్షాత్తు శ్రీ శ్రీ అస్పతి దగ్గరికి వెళ్ళాలి నాకే గమ్యం ఐ దరుస్తులేదు ఐమిన్ సర్శాబ్దివే హౌ టు రీచ్ కృతయుగం నుంచి ఇప్పటి వరకు కలియుగం వరకు కృతయుగం నుంచి కలియుగం వరకు అంతకు ముందు నుంచి కూడా ఈ నేను ఈ శరీరంలో ఉండి ప్రయాణం చేస్తున్నాను పునరపి జననం పునరపి మరణం పునరపి జననించటే శయనం ఏ సంసారే బహుదుస్తారే ఇలా బాధపడుతున్నాను హౌ కెన్ ఐ గివ్ దివ్యప్రభా వాసమానుడైనటువంటి వాడు ఘటనాఘటన సమర్థత కలిగినటువంటి ప్రతి ప్రాణంలో సర్వజాతి అయినటువంటి వాడు ఆ భగవానుడు వాడిని సాన్నిధ్యం చేరుకోవాలంటే తప్పకుండా కష్టపడాలి సాధనా క్రమంలో సాధనా పద్ధతిలో మనము తప్పకుండా కోరికలు లేకుండా కష్టాలు సంభవిస్తాయి వాటిని కూడా సంపూర్ణమైనటువంటి సుఖాన్ని ఆహ్వానిస్తున్నాం కోరికల్ని తీర్చుకుంటున్నాం కర్మజ్ఞానేంద్రియాలవరణ వచ్చి సంప్రాప్తమయ్యే సుఖాన్ని పరమానందంగా అనుభవిస్తున్నాం విర్రవీగుతున్నాం విద్యావివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరిపీడనాయ సాధో విపరీతమే త్ఞానాయ దానాయ చ అవి కోల్పోయినాం ఎటువంటి స్థితిలో ఉన్న నేను మళ్ళీ జన్మ ఎత్తకుండా ఏం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ శూన్యమితి జ్ఞే శూన్యం ఉన్మని మనోన్మని స్థితిలో ఉన్మని స్థితి మనోన్మని స్థితి భోగారాధనే సాధనాక్రమంలో అడుగుపెట్టాలి ఈ జీవునికి మోక్షాన్ని ప్రసాదం లోపల ఇంకొకరు ఆత్మ ఆత్మ మనకు సపోర్ట్ చేయాలి పరమాత్మ తేవేగోగా ఈ మూలపలేనప్పుడు మాత్రమే చెప్పుకోవచ్చునండి ఎన్నో గాథలు చెప్పుకోవచ్చు ఎన్నో వ్రతాలు చేయవచ్చు అన్నీ చేయవచ్చు కానీ మనలోపల భగవంతునిలోనున్న కొన్ని సద్గుణాలు లేకపోయినంత మాత్రంలో ఏమి చేసినా లాభం లేదండి ఏమి చేసినా లాభం లేదండి